నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తుంగభద్ర నది పుష్కర మహోత్సవాలు ఈ నెల 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా చికర్లపల్లి గ్రామం తుంగభద్ర నది తీరన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్నాయి. ఇక్కడ వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వీరికి భోజన కార్యక్రమాలు మానవీ తాలూకా కమ్మవారి సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ బ్రాహ్మణ సహాయంతో పుణ్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ వీరి మాటల్లోనే విందాం. तेजमंगल दिव्य शिवराम प्रसाद नाम रामादेव नाम कृष्ण चैत नाम मैं गौतम आर नौ गौतम बसियापी रमणी नाम तेजस्वी नाम यशवंत नाम తుంగభద్ర పుష్కరాలు 20వ తారీఖు మొదలెట్టాము. అందరూ గానంగా ఏకాగ్రతలు పనులన్నీ చేపించినాము. కొత్త అన్ని అందరూ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి శాయశక్తులు మాకు చేతనంత నది దగ్గర కమ్మవారి సంఘం మానవీ తాలూకా కమ్మవారి సంఘం తరపు నుంచి కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అన్ని రకాల మా సమాజం మొత్తం మానవీ తాలూకా సమాజం అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం మొదలెట్టాము. దిగ్విజయంగా జరుగుతుందని అనుకుంటున్నాము. రోజు సుమారుగా 1500 నుంచి 2000 మంది దాకా వస్తారని మేము ఆలోచన చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ పొద్దున్నే 8 కాడ నుంచి 10 దాకా టిఫిను, ఆ తర్వాత 11 కాడ నుంచి 4 గంటల దాకా భోజనం ఏర్పాటు చేశాము. ఎంతమంది వచ్చినా మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్లు ఏర్పాటు చేశాము. ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ, డాక్టర్లు, హెల్త్ గురించి కూడా ఈ కరోనాకి ఆలోచన చేసి కోవిడ్-19కి దాని సరిపడా మాస్కులు అందరూ పెట్టి అందరూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మేము అన్ని విధాలుగా మేము ఎంతో అనుకూలంగా చేస్తున్నాం. ఇంకా దీని గురించి ఏం చెప్పాం? ఇంకేంటి కోవిడ్ నియమ నిబంధనలు పాలిస్తున్నారు? నువ్వు అడుగుతా ఉండి. మధ్యలో ఎంపీ లోక్సభ సదస్యులు రాజా అమరేష్ నాయక్ ఆయన వచ్చారు. రాజా అమరేష్ నాయక్ గారు వచ్చారు. ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యే మానవీ తాలూకా ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ ద్వారా ఆయన వచ్చారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా బాగా సహకారం చేస్తారు, రామచంద్ర నాయక్. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చారు, బేగపాటి బసనగౌడ, అంపై సావకారు, గంగాధర నాయక్, అందరూ మాజీలు కూడా వచ్చారు. పెద్దలందరూ కూడా సహకారంతో మేము దిగ్విజయంగా చేయగలమని అనుకుంటున్నాము. మాజీ ఎమ్మెల్యే మరి ఎమ్మెల్సీగా ఇప్పుడు తెలంగాణ ఉస్తువారి బోసరాజు ఎన్ఎస్ బోసరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా ఎంతో మాకు సహాయం చేసి ఇక్కడికి వచ్చి అంతా పర్యవేక్షణ చేసి మాకు మార్గదర్శనం ఎన్ఎస్ బోసరాజు గారు ఆయన ఎంతో మాకు సహకారం చేస్తున్నారు. అందరూ సమక్షంలో అందరూ అన్ని పెద్దలు తాలూకా పెద్దలందరూ మాకు ఎంతో సహాయం చేశారు. దీని మీద చాలా సంతోషంగా ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంటుందండి ఇది? 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 12 రోజులు సతత 12 రోజులు దిగ్విజయంగా మేము చేయాలని మా కమిటీ అందరూ నిర్ణయం చేసుకున్నాం. శ్రీకృష్ణ తుంగభద్ర నది పుష్కరాలు నిన్న మధ్యాహ్నం 1:20 మకరం రాశిలో గురుడు ప్రవేశమైన తర్వాత ప్రారంభమయ్యాయి. ఈవేళ 2వ రోజు 12 రోజుల పాటు ఈ పుష్కరాల కార్యక్రమాలు జరుగుతాయి. 12 రాశుల్లోనూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోకి గురుడు మారినప్పుడు మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి, మనకు అందరికీ కూడా తెలుసు. ఈ పుష్కరాలు అనగా గురుడు మకర రాశిలోకి నిన్న ప్రవేశించడం వలన 12 రోజుల పాటు ఈ మానవి తాలూకాలోని చీకలపరివి గ్రామంలో ఈ పుష్కరాల కార్యక్రమం ప్రారంభమైన నేరంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కానీ అలాగే కమ్మవారి సంఘం వారు కానీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం, అందరూ వచ్చి పూజలు, గంగ పూజలు, పిండ ప్రదానాలు,
గోదానా లాంటివి చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 12 రోజుల పాటు కూడా సంవత్సరంలో ఏ రాశిలోకి అయితే గురువుని మారతాడో ఆ రాశిలోకి మనం వెళ్ళి అన్ని నదుల్లోనూ స్నానం చేయాలంటే కుదరదు కనుక మనకి దగ్గరలో ఉంది కనుక గంగా స్నానం తుంగాపానం అన్నారు. తుంగభద్ర అనేది చాలా పవిత్రం కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్నానాల కార్యక్రమంలో పాల్గొని స్నానము దానము జపము ఏం చేసినా కానీ అనంతమైన ఫలితం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గాడిపల్లి రఘురామ శర్మ. ఈ పుష్కరానికి బృహస్పతి మకర రాశిలో జరిగినప్పుడు తప్పకుండా పుష్కర గ్రహిస్తూ ఉంటాయి. ఈ పుష్కరాలకి ప్రత్యేకంగా ఇక్కడ తొంగభద్ర జీవన ముందు శ్రీపురం గ్రామంలో అనేక మంది భక్తాదులతోటి అన్నదానం తర్వాత అంతరం కూడా చేసుకుంటున్నారు. వాటిని ప్రతి భక్తాదులంతా కూడా వచ్చి స్నానం చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాటిని. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క 12 మాసాలకి 12 సంవత్సరాలకి ఒక్కొక్క నదికి వస్తుందన్నమాట. అలాగే బృహస్పతి కన్యారాశి ప్రవేశించినప్పుడు మకరాశి ఉన్నప్పుడు తప్పకుండా పుష్కాలు రావడం అనంతరం ముందు ఈ 12 రోజులు కూడా మహావైభవం జరుగుతుంది. ఇక్కడ కమవ సంఘం తరపు నుంచి నిత్యానందానం ఉంది. కమవ సంఘం నుంచి సకల ఏర్పాట్లు ఉన్నాయి. పొద్దున 10 గంటలకు అల్పాహారం ఉంది. అటు నుండి రాత్రి తెల్లవారు కూడా భోజన సౌకర్యాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి దానికి తగినటువంటి విరాళాలు ఇచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే మళ్ళీ 12 సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ విజయదాసు అనేటువంటి ఆయన తపస్సు చేశారు. ఇక్కడ మోక్షాన్ని పొందాడు. అలాగే రాఘవేంద్ర స్వామి వారు కూడా వచ్చి ఇక్కడ రోజు నివాసం చేసి ప్రదక్షిణం చేసి ఆయన ఉన్నటువంటి ఉపన్యాసం చెప్పి భక్తులకు కూడా మోక్షాన్ని పుణ్యక్షేత్రం. అలాంటి ఈ తిరుపతిలో కూడా మ్యూజియంలో ఈ చిక్కపురి యొక్క విశేష ఉత్తర్వులు రాసిపడి రాయి ఉందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క పుష్కర ప్రవేశానికి పుష్కరంలో జరిగినటువంటి కార్యక్రమాలకి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు తిరిగి వినియోగించుకుంటున్నారు వాటిని. సర్వేజన సుఖ్రభుడు గోవింద. సాంబార్ లాగానే అందరూ పప్పు అంతగానే కడతనమ్మా ఎండి కాదు.